हाय नमस्ते नेनु सारंगपनी वीडियो लो मेक्सिकन सनफ्लावर चेट्टु गुरिंची मनम जीवकंचगा एला नाटुकोवालने विषय गुरिंची मीकु चेप्पे प्रयत्नं चेस्तानु। मीरु चूस्तुन्नदि मेक्सिकन सनफ्लावर मोक्क। इदि मनम कोम्मलतोनि मात्रमे प्रापगेशन ईजीगा चेसुकोवच्चु। पालिनेशन प्राब्लम लेकुंडा उंडालंटे वीटिनि మనకు పొలాల గట్ల మీదనైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇంటి ఆవరణలో కూడా కొన్ని ఒక రెండు మూడు మొక్కలు అనేటివి ఉంటే అవి ఎల్లో కలర్లో చాలా పెద్దగా పూస్తాయి. వీటి పూలు ఎక్కువగా తేనెటీగలను ఆకర్షిస్తాయి. దానివల్ల పాలినేషన్ ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు చూడవచ్చు నేను ఈ కొమ్మలనే నాటి ఒక రెండు సంవత్సరాలు పైగా అవుతుంది. కానీ వీటిని మధ్యలో ఒక మూడు సార్లు నేను ప్రూన్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చు చాలా ఇప్పుడు ఈ రెండు మూడు వారాల నుండి వర్షానికి తొందరగా చాలా స్పీడ్గా అనేది దీని గ్రోత్ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉండేసరికి దాని పక్కకు ఉన్నటువంటి చెట్లకు డిస్టర్బెన్స్ ఉన్నదని చెప్పేసి ఇది ప్రూన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడవచ్చు ప్రూన్ చేసినాక ఈ విధంగా మనము దాన్ని రెండు మూడు నెలలకు ఒకసారి మనం పైన కటింగ్ అనేది చేసుకుంటే మనకు చూడడానికి జీవకంచలాగా ఎప్పుడు గ్రీన్గా ఊపడుతుంది. అదేవిధంగా ఎల్లో పూలు అనేవి చాలా బాగా వస్తాయి. ఈ కట్ చేసినటువంటివి ఈజీగా డీకంపోజ్ అయితే ఇది చాలా ఎరువుగా పనిచేస్తుంది. దీని కర్ర కానీ దీని ఆకులు కానీ మనకు, కాకపోతే కట్ చేసిన తర్వాత ఆ పచ్చి ఆ మండల్ని డైరెక్ట్ భూమి మీద వేస్తే అది వెంటనే మళ్ళా చీగరచ్చే అవకాశాలు ఉంటాయి, ఏనుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఏదైనా కట్టెలపైనైనా లేకపోతే ఏదైనా బండలపైన అయినా వేయాలి. వేయడం వల్ల మనకు అది కంప్లీట్గా కట్టె అనేది ఎండిన తర్వాత మనం అది చిన్న చిన్న ముక్కలు విరిసేసి డైరెక్ట్ మనం అవసరం అనుకుంటే భూమిలో వేస్తే తొందరగా కుళ్ళిపోయి అది మట్టిల్ని కలిసిపోతుంది. ఆ మట్టి అనేది కూడా చాలా ఈజీగా గుల్లబారినట్టు అవుతుంది. ఇవి ఈ కొమ్మలు కానీ ఆకులు కానీ ఎండిన తర్వాత ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎరువుగా చాలా వరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ మొక్కల వాసన కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈరోజు అదేవిధంగా గ్రేప్ చెట్టు గురించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు ప్రూనింగ్ చేయడం జరిగింది. ఇది మనకు మనం అల్లినటువంటి జీవైరు దాన్ని కంప్లీట్గా అల్లుకుని ఉన్నది. అదేవిధంగా దీనికి ప్రక్క వైపుకు భూమికి తాకేటట్టు వేలాడబడి ఉన్నది. ఇది కొంచెం ఎండ ప్రభావం ఎక్కువ ఉండడంతో దీన్ని కొంచెం నేను ప్రూననే చేయలేదు. దానివల్ల ఎక్కువ శాతం కిందికి వీటి తీగలు అనేటి ఉండేసరికి వాటిని ఆసరా చేసుకుని ఒక చిత్రిక పాము అనేది ఈ పందిరిపై నుండి ఇంట్లోకి వచ్చింది. అందుకోసం వీటిని ఇప్పుడు ప్రూన్ చేద్దాం. మనం ప్రూన్ చేయడానికి ఇలాంటి కట్టింగ్ కత్తెర ఉన్నా సరిపోతుంది, లేదంటే చిన్న కత్తెర కూడా దొరుకుతాయి. దాంతోనే మనం ఈజీగా ప్రూన్ చేసుకోవచ్చు. ఇది ప్రతి కొమ్మ ప్రూన్ చేసిన ప్రతి కొమ్మకు అది వెంటనే చిగురు రావడంతోనే ఫ్లవరింగ్ అనేది ఈ గ్రేప్స్ చెట్టు స్పెషాలిటీ. ఫ్లవరింగ్ అనేది వెంటనే స్టార్ట్ అవుతుంది. ఈ చెట్టుకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వీటి ఆకులు ముదిరిన తర్వాత వాటిపైన కొంచెం పండుబారిన తర్వాత ఆకు పసుపు పచ్చ కలర్లో బూడిద తెగులు అనేది వస్తుంది. అది ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం ఒక 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ముదిరిన ఆకులు అనేటిది మనం వీలైతే కొంచెం పండుబారినట్టుగా అనిపిస్తే వెంటనే దాన్ని మనం తీసేసి ప్రయత్నం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ చూడవచ్చు అక్కడక్కడ గ్రేప్స్ కాయలు అనేటిది గిరలు అనేటిది మీరు గమనించవచ్చు. అవి పూర్తి స్థాయి బ్లాక్ కలర్కి మారడానికి ఇంకొక 4 రోజులు పట్టచ్చు. ఈ గ్రేప్స్ అనేది సంవత్సరానికి మనం 2 సార్లు ప్రూన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంవత్సరానికి 2 సార్లు మనం ప్రూన్ చేస్తే దాని క్రాప్ అనేది కూడా సంవత్సరానికి 2 సార్లు కాసే అవకాశాలు ఉంటాయి. ఈ మొక్కలు 2 మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం నాటి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ కాత అనేది మనకు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి మొక్కలకు
కొంచెం పెస్ట్ అనేది ఉండడంతో నిమ్మ ఆయిల్ అనేది స్ప్రే చేస్తున్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.